తెలంగాణలో టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. సూర్యాపేట 34వ వార్డు వెంకటేశ్వర కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఆ పార్టీ అభ్యర్థి జగదీష్ రెడ్డి. కారు గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా తమ పార్టీ గెలవాలనే కోరుకుంటున్నారని, కేసీఆర్తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారని జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కావాలని, కేసీఆర్ గుర్తు కారు గుర్తని, అదైతేనే ఈ తెలంగాణ అనుకున్న పద్ధతుల్లో అభివృద్ధిలో ముందుకు పోతుందని, బంగారు తెలంగాణ నిర్మాణం కేసీఆర్తో మాత్రమే సాధ్యమని, గత 60-70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆరే అని ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనే విషయం ప్రజల్లో స్పష్టంగా నాటిపోయింది.